చిన్నమోదుగుపల్లి రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు కృష్ణా జిల్లా వచ్చవాయి మండలం చిన్నమోదుగుపల్లి గ్రామంలోని ఎర్రగొంట్ల రాము గారి పొలంలో ఈ పత్తిలో బెనివి అనేది డెమో చేయడం జరిగింది. ఈ డెమో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఒక 20 మంది రైతులతోటి క్షేత్ర ప్రదర్శన చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన రైతుల్లో ఒక రైతు చిన్నమోదుగుపల్లి రైతు అయినటువంటి ఏలూరు వెంకటేశ్వర గారి మాటలు ఒకసారి మనం విన్నాం. చెప్పండి వెంకటేశ్వర గారు, మీరు దీనిలో ఏం గమనించారు? క్వాలిటీ బాగుంది. ఈ తెల్లదామా పచ్చదామా పేను బంక అన్ని కంట్రోల్ గ్రోతింగ్ బాగుంది. అలాగే కలుపు వ్యవస్థ కూడా చాలా ఉంది దగ్గర దగ్గర. ఒకసారి దాని గురించి వివరిస్తారా మాకు? కనుపు అంటే కనుపు అంటే ఈ పంగల చిన్న దగ్గర దగ్గర కనుపు దగ్గర దగ్గర రావటం, కోత ఎక్కువ కోతలు ఎక్కువగా రావటం, కోతలు ఎక్కువ రావటం. క్వాలిటీ మటుకు బాగుంది. దగ్గర కనుపు దగ్గర కనుపు కోత అదే గోడ డ్రాపింగ్ కూడా లేదు. కవర్ డ్రాపింగ్ కూడా క్వాలిటీ మట్టి బాగానే ఉంది. క్వాలిటీ బాగుంది. నాగేంద్ర గారు మాటలు కూడా 2 ముక్కలు చెప్పురా. గ్రోతింగ్ బాగుంది. కొమ్మ కొంచెం దగ్గర దగ్గర కనుపు, ఫ్లవరింగ్ కూడా కొంచెం దగ్గర కనుపు వచ్చేసింది. ఓవరాల్గా బెనివి అనేది పత్తికి వాడొచ్చా? వాడుకోవచ్చు. మిరపదాట్లు అయితే నేను ఎక్సలెంట్, దానికి చెప్పేది లేదు. 2 డోసులు బెనివి వాడటం వల్ల ఉపయోగం ఏంటంటే అండి, మనం కామన్గా 1000 రూపాయలు 1100 వరకు ఖర్చు పెడతాం. కామన్ మంది ఏదైతే ఉందో కామన్గా వాడాలంటే 1000 రూపాయలు 1100 వరకు కామన్గా పెడతాం. దాంతోపాటుగా ఈ బెనివే వాడటం వల్ల ఏమవుతుందంటే, అదనంగా 1 క్వింటాల్ నుంచి 1.5 క్వింటాల్ వరకు పత్తి ఖచ్చితంగా తేడా వచ్చింది. ఈ తేడా అనేది మీరు ఆ 1100 నుంచి ఇంకా ఎక్స్ట్రా పెట్టుకుని తగ్గిస్తారా? 1800 పడుతున్నారు. ఇంకా 1100 700 ఎంత యాడ్ చేస్తున్నారు? 700 రూపాయలు యాడ్ చేస్తున్నారు. 700 రూపాయలకి గింటా నుంచి గింటాన్నర పట్టి వరకు చేయాలి. అలా అన్నమాట బెనివి వాడకం అనేది ఆ విధంగా ఉపయోగపడుతుంది. వేరే తీరుగా